good morning guys. So welcome, నేను మీ సిజే. వెల్కమ్ బ్యాక్ టు సిజే బ్లాగ్స్. సో జస్ట్ ఇప్పుడే లేయడం జరిగింది, 7 o'clock ఇన్ ద మార్నింగ్. సో 1 minute. కరోనా లాక్డౌన్లో ఏదైనా మంచి అలవాటు చేసుకున్నానంటే అది మార్నింగ్ హాట్ వాటర్ తాగడం. ఇది గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ తాగితే చాలా మంచిది. నేను కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అలవాట్లు ఏం నేర్చుకున్నారో కరోనా టైంలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఐరాల అనమాట, మీకు తెలుసుంటుంది, చిత్తూరు దగ్గర వస్తుంది. సో పల్లెటూరు లాస్ట్ టైం వెళ్ళాం కానీ అది కంప్లీట్గా ఎంజాయ్ చేయలేకపోయాం. ఈసారి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉంది, సో అక్కడికి వెళ్తాం. లెట్స్ సీ, మన ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. దిస్ విల్ బీ ఎ క్రేజీ రైడ్. స్టే ట్యూన్. ఐరాల ప్లాన్ గురించి మన వాళ్ళకి ఆల్రెడీ చెప్పేసాను అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్తాం. అంటే ఒక 1970 నుంచి ఫేమస్, అప్పటి నుంచి తిరుపతి ప్రజల మనసులు దోచుకున్న ఎస్వికేస్ పాడ ఇప్పుడు మేము ఉన్నాము. సో నువ్వేం టేస్ట్ చేయాలనుకుంటున్నావు ఇక్కడ? నేను వడా సాంబార్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎస్వికేఫ్ అంటేనే సాంబార్కి ప్రత్యేకం. అది నేనైతే ఇడ్లీ చెప్పాను రా, నువ్వేం చెప్పావు? పూరియా. నేను ఇడ్లీ సాంబార్ రా కంప్లీట్ చేస్తాను. అయిపోయింది. ఎట్లా ఉంది? అథెంటిక్? యాజ్ ఇట్ ఇస్. యాజ్ ఇట్ ఇస్. 1966. 1988 అనుకుంటా. మీ ఊరికి వస్తున్నామా? మాకు మేమైతే ఎక్సైటెడ్ గా ఉన్నాం. కుమ్మేద్దాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే. లెట్స్ గో. లెట్స్ గో. ఐరాల. బాక్స్ మర్చిపోతే ఎట్లా రా? ప్రసాదం అది కూడా. షర్ట్ జాయిన్ చేసి వచ్చానంటే వేరే లెవెల్ ఇంకా. ఓకే, సో మనము ఇక్కడ నుంచి 70 kilometers ఉంటుంది. సో మాక్సిమం అంటే 1.5 hours వెళ్ళిపోతాం. ఏమంటావు? అంతే కదా, 1.5 hours విల్ బి ఇన్ ఐరాల. సో ఇదే, ఇదొక్కటే స్టాప్, ఇంకొకటి ఉండదు. అది స్టైల్ అండి. సో జ్యోతి ఏమో మా కోసం లంచ్ కోసం ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నాడు. నాటుకోడి చికెన్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫైనల్ బ్రేక్ అని మనం ఇప్పుడు ఇరాలకి పోయి హిట్ చేద్దాం అంటే అంతే కదా. కంప్లీట్ చేసి జ్యోతి వాళ్ళ ఇంటి ముందర ఉన్నాం. చేసినాం ఐరాల చెయ్యి. వి మేడ్ ఇట్. ఇస్ ఇట్ హాట్? చాలా హాట్ రా. సమ్మర్ స్టార్ట్ అయింది అప్పుడే, ఫిబ్రవరి అప్పుడే అర్థమైపోయింది. ఐరాల మీ ఇంటి దగ్గర ఉన్నారు ఫస్ట్ చెక్ పాయింట్, ఎట్లా అనిపిస్తాం? హ్యాపీగా ఉంది, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా లాస్ట్ ఇక్కడికి? లాస్ట్ 3 months అయిపోతుంది. 3 months అయిందా? ఎక్సైటింగ్ గా ఉన్నావు అయితే. అంతే.
Bairalalo finally we are going to waterfalls. Check the mic and make sure it sound right, boys. At last. Let's go and get it. So, make you put a conda kind of picture, kada. Let me put a kind of camera to now. It sound right, boys. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ రియల్గా ఉంటే మాత్రం రియల్గా మీరు చూస్తే చాలా స్టన్నింగ్గా ఉంది. కారు నాలుగైదు బైక్లు మేము మనం ఉన్నాము. అసలు ఇది మాత్రం బియాండ్ ఉంది. అసలు చూడు ఇంత ఐసోలేటెడ్ ప్లేస్లో ఒక జలపాతము ఉందంటే ఎవరు చాలా తక్కువ మంది తెలిసాము. మన జ్యోతి తెలిసి ఉన్నాడు కాబట్టి మనకి వాటర్ సోర్స్ తీసుకొచ్చాడు. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకొచ్చాడు. వీఆర్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా పైకి ఎక్కాలో కిందకి వెళ్ళాలో ఏం తెలీదు. చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడే ఆ బండ్లు పెట్టాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా అదే అనమాట కొండ. మనం ఆల్రెడీ ఇక్కడ రీచ్ అయ్యాము. సో మన ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. జ్యోతి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు అనమాట ఇక్కడికి మా పాటు. సో ఇతను మురళి చెప్పండి. మా విలేజ్ ఇక్కడ దగ్గరే. సో 8 కిలోమీటర్స్ ఓకే నియర్ బై. క్లైమేట్ ఎలా ఉందని చూడండి ఒకసారి. క్లైమేట్ ఇక్కడ వెహికల్స్ చూడొచ్చు మీరు ఎంతమంది వస్తారు ఏంటని. కార్స్ కూడా చూడొచ్చు అక్కడ కార్స్ చూడండి. అవును. సో టోటల్ ఫ్యామిలీ ట్రిప్ ఇది. 2 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఓకే ఒక స్పాట్ ఉంది. యంగ్ ఏజ్ వాళ్ళు ఇంకా మనకు ఇంకా వాటర్ ఫాల్స్ లాగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం పైకి ఇంకో 10 మినిట్స్ జస్ట్ 10 మినిట్స్ 10 మినిట్స్ వెళ్తే ఇంకా అద్భుతమైన వ్యూ లాగ్ లో చూడొచ్చు. టోటల్ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అయితే మురళి ఈ రోజు మాకు బాగా అన్ని చూపించబోతున్నాడు. So I'm very excited to start this trek. Thank you. Thank you.
చుట్టుపక్కల ది మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్ రాజా నిజంగా ఆ రూట్ ఇప్పుడు ఎంత ఈ ఫారెస్ట్ రూట్ చూడు ఎక్సలెంట్ ఉంది వాటర్ లేకపోయినా ఈ ట్రక్ చాలు చాలు డీప్ ఫారెస్ట్ లేకపోయినా ఫీల్ ఎంత బాగుంటే ప్లస్ ఏంటి తెలుసా సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది నెట్ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అవును అస్సలు లేదు సో చూసారు కదా మోస్ట్ అండర్ రేటెడ్ అని మన ఫ్రెండ్స్ కూడా డిసైడ్ చేశారు ఒక వాటర్ ఫాల్ పైన ఒక వాటర్ ఫాల్ ఉందంట సో మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళడానికి సో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము సో కిందకి వెళ్ళే దట్ వే అన్నమాట సో అది మన జ్యోతి ఏమో ఇంకా రాలేదు మన పాటికి మనం వెళ్దామని డిసైడ్ అయ్యాము విఆర్ గోయింగ్ నౌ కింద అయితే మాత్రం వాటర్ ఫాల్స్ దగ్గర నీకు గ్యాపే లేదన్నమాట సో అందుకని మేము పైకి వెళ్తున్నాం ఇప్పుడు సో విల్ సీ అక్కడ కూడా జనాలు ఉంటే వీ క్యాంట్ హెల్ప్ సో వచ్చిన దారిలో మళ్ళీ వెళ్తున్నాం పైకి సో ఈసారి పైకి వెళ్ళి చూద్దాం ఏముంటుందో ఇది పూర్తిగా అడవే టోటల్గా అండర్ రేటెడ్ ప్లేస్ కాదు మనం అండర్ రేటెడ్ చాలా మంది ఉన్నారు అక్కడ థ్రిల్లర్ మూవీ లాగా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు అన్నమాట అక్కడికి ఇంకా ఎంతసేపు ఉంటుంది 5 మినిట్సా కొండను ఎక్కిన తర్వాత నీకు ఒక మంచి వ్యూ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను నీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్ పేరు చెప్పలేదు ఏది అదండి మొత్తానికి సూపర్ ప్లేస్ అన్నమాట వీక్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది విత్ ఫ్యామిలీ మెంబర్స్ మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే కూడా తీసుకురండి చాలా బాగుంటుంది నాకు అంతగా తెలీదు బట్ బిఫోర్ 10 ఇయర్స్ అంటే గొర్రెల మేపే వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి ఈ ప్లేస్ అప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది అయితే వాటర్ ఉందని వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్ సో వాటర్ ఉందని ముందు ఇక్కడ ఉండే ఊర్లో కూడా బట్ తెలీదు ప్రజలు వచ్చేవాళ్ళు కాదు నుంచి బాగా అభివృద్ధిలోకి వచ్చింది ఓకే సూపర్ రీసెంట్ గా ఎమ్మెల్యే కూడా వచ్చి వెళ్ళారు అవునా మాట్లాడడం కూడా జరిగింది సో ఇది ఏమన్నా టూరిజం డెవలప్మెంట్ ఏమన్నా ఉంటుందా ఇక్కడ ఏమన్నా జరిగే ఛాన్సెస్ అంత లెవెల్ లో ఉండకపోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అంతగా లేదు కాబట్టి లోపలికి రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి కరెక్ట్ కరెక్ట్ బట్ ఎంగేజ్ లో ఉన్న వాళ్ళకి కరెక్ట్ ట్రెక్కింగ్ కి చాలా బాగుంది ప్లేస్ నుంచి అక్కడి నుంచి కూడా వచ్చి చూసేటోళ్ళు చాలా మంది ఓకే మీరు వ్యూ చూడొచ్చు వావ్ అసలు సూపర్ అసలు ప్రాపర్ ట్రెక్కింగ్ ఇదైతే మాత్రం సాంక్రీకి వెళ్ళాం కదా సాంక్రీ అక్కడ మంచి ఉంది ఇక్కడ నేను టైర్డ్ నో కామెంట్
సో ఆసమ్ ప్లేస్ మా కోసమే ప్రైవేట్ గా చేసినట్టు వాటర్ ఫాల్స్ అన్నమాట మన కోసం ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సో వీఆర్ సో మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ వాటర్ ఫాల్స్ ప్రైవేట్ గా ఏదో మనం ఏదో రిసార్ట్ కి వచ్చినట్టు ఉంది ఎరా మహేంద్ర ప్రైవేట్ మా కోసం చేసినట్టుంది చాలా బాగుంది సో దిగకూడదు దిగకూడదు అనుకున్న నేనే వాటర్లో దిగానంటే ఈ ప్లేస్ ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది సో నేను ఇంకోసారి రావడానికి రెడీ జ్యోతితో పాటు సో మంచి ప్లేస్ అయితే సజెస్ట్ చేశాడు సో దీని తర్వాత అయితే లంచ్ అనేది ఉంది సో అక్కడ కలుద్దాం డైరెక్ట్గా సో ఇప్పుడైతే మనం ఆర్కే వచ్చాము సో అంటే